ప్రతి కష్టం వెనుక అర్థం ఉంటుంది ఓర్పు వహిస్తే పడ్డ ప్రతి కష్టం ఓ సంతోషాన్ని తప్పకుండా ఇస్తుంది జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే దేన్ని ఎక్కువగా పట్టించుకోవద్దు అలాగే ఎవరిని ఎక్కువగా పట్టించుకోవద్దు మనం ఎలా బ్రతకాలో అనేది మనకున్న బాధ్యతలు బాధలు అనుభవాలే నేర్పిస్తాయి మనకు ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు జీవితం అంటేనే ఇష్టం ఉన్నా లేకపోయినా బ్రతకాల్సిందే జీవితం అంటే పూలపాన్పు కాదు ఎప్పుడూ సంతోషమే కావాలి అనుకుంటే కుదరదు బాధలను కూడా భరించడం నేర్చుకోవాలి అలా భరించే వాళ్ళకే ఈ భూమి మీద బ్రతికే అర్హత ఉంటుంది పిరికి పిరికివాళ్లకు కాదు గుండ్రంగా తిరిగేది భూమి కాలేది నిప్పు పోరాడేవాడే మనిషి నువ్వు నిజంగా మనిషివైతే జీవితంతో పోరాడు మనుషులతో కాదు మీ బలాలని అలాగే మీ బలహీనతల్ని క్షుణ్ణంగా విశ్లేషించుకోండి అప్పుడే మీరు విశ్వాసంతో ముందడుగు వేస్తారు ధైర్యంగా ఉండండి అవసరాలే మనిషిని నమ్మేలా చేస్తాయి అవసరాలే మనుషులను కలిసేలా చేస్తాయి ఇక్కడ అవసరం అనేది లేకుండా ఏది జరగదు ఎవరి గురించి నీకెందుకు మీరు ఎప్పుడైనా అనుకున్నారా వయసు పెరిగే కొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయని కానీ అదే నిజం మీ గతం గొప్పది కాకపోవచ్చు కానీ గతంలో నేర్చుకున్న గుణపాఠాలు మాత్రం గొప్పవే అని ఎప్పుడూ మర్చిపోకండి ఒక్కోసారి తోడపుట్టిన వాళ్ళు కూడా నీ వాళ్ళు కాకపోవచ్చు బాధపడకుండా ఎవరూ కూడా బాగుపడలేరని గుర్తుంచుకోండి జాగ్రత్తగా ఉండండి సమస్యల నుంచి వచ్చే బాధ కంటే చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేరు అనే బాధ ఎక్కువగా ఉంటుంది కనికరం లేని మనుషుల మధ్య బ్రతుకుతున్నాం మనం కానీ కాలానికి ఎవరు చుట్టం కాదు కర్మకు కనికరం ఉండదు కాస్త జాగ్రత్తగా నడుచుకోండి జీవికి మరణం మాత్రం తప్పదు అప్పటి వరకు ఎలా ఉండాలో నీ జీవితం నీ నిర్ణయం అలాగే నీ ఇష్టం సమయం ఉన్నప్పుడు మనుషులకి మనుషుల విలువ తెలియదు విలువ తెలుసుకునేసరికి సమయం ఉండదు అలాగే ఆ మనుషులు ఉండరు అందుకే ఉన్నప్పుడు గుర్తించండి విలువనివ్వండి అర్థం చేసుకోండి సమయాన్ని మనస్ఫూర్తిగా గడపండి ఒకరిని కోల్పోయాను అనే బాధ జీవితంలో చాలా నొప్పిని కలగజేస్తుంది ఒక్కోసారి తెలియక చేసే తప్పులే ఎన్నో తెలుసుకునేలా చేస్తాయి ఈ రోజుల్లో అప్పు ఇచ్చినా తిరిగి రాదు అలాగే ప్రేమ ఇచ్చినా తిరిగి రాదు విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు ధనం వచ్చాక మిత్రులని మర్చిపోకు భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు అలాగే గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు ఉన్నవాడా లేనివాడా అని కాదు మనసు ఉన్నవాడా చెడు అలవాట్లు లేనివాడా అని చూడాలి ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది అంతేకాని సంస్కారం రాదు గుర్తుంచుకోండి నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు ఎందుకంటే కాలానికి అన్నీ తెలుసు అది తప్పక మీకు సమాధానం చెప్పి తీరుతుంది గుర్తుంచుకోండి మనిషికి ఉన్న రెండు అద్భుతమైన వరాలు తన మరణం ఎప్పుడో తెలియకపోవడం తనతో ఉన్న వ్యక్తులు తన గురించి మనసులో ఏమని అనుకుంటున్నారో తెలియకపోవడం మనసు బాగోలేనప్పుడు ఆలోచనలు చెయ్యకండి శరీరం బాగోలేనప్పుడు పనుల గురించి ఆలోచించకండి ఎందుకంటే గోరంతలు కొండంతలుగా కనిపిస్తాయి ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మనసున్న ప్రతి మగవాడు కూడా బాధ కలిగినప్పుడు తప్పకుండా ఏడుస్తాడు అనేది మాత్రం పచ్చి నిజం జీవితంలో నువ్వు చేసే తప్పులను వెనకేసుకుంటూ వస్తుంటే నీ విజయం నీకు అందకుండా వెనక్కే వెళ్తుంది నీ తప్పులనన్నీ నువ్వు సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతుంటే నీ విజయమే నీకు ఎదురుగా వస్తుంది సమర్థించుకుంటూ కాదు సవరించుకుంటూ పో ప్రతిసారి పక్కవారి సలహాలు తీసుకుంటుంటే నీ మనసుకు పని ఎప్పుడు నీ మనసుకు కూడా పని చెప్పాలి కదా ఏదైనా పని చేస్తుంటేనే అనుభవం వస్తుంది మనిషికైనా మనసుకైనా తామరాకు బురదలోనే పుట్టిన మాలిన్యాన్ని అంటించుకోదు అక్కడే పుట్టే కమలానికి ఆ వాసన కూడా అంటదు ఎంతమందిలో ఉన్నా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ తమలా ఉండడమే ప్రత్యేకతని సంతరించుకుంటుంది గుర్తుంచుకోండి మీరు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది ఓపిక సహనం అనేవి బలహీనతలు కావు అంతర్గతంగా ఉండే శక్తులు అవి అందరిలో ఉండవు శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు గుర్తుంచుకోండి చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనంగా అయిపోతుంది ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది ఆలోచన లేకుండా గుడ్డిగా తీసుకునే నిర్ణయమే కష్టాలకు ప్రధాన కారణం అవుతుంది మేధావితో వాదించి గెలవచ్చు కానీ అజ్ఞానితో వాదించి గెలవడం అసాధ్యం ఒక రకంగా అజ్ఞానితో వాదించడం అజ్ఞానమే అనబడుతుంది ఒకరిని మనం మోసం చేస్తే పొందే ఆనందం క్షణికమే ఉంటుంది కానీ మరొకరి చేతిలో మనం అంతకంటే ఘోరంగా మోసపోవచ్చు నీకున్న బాధలు కష్టాలు ఇతరులకు చెప్పుకొని వారి సానుభూతితో ప్రయోజనం పొందుదాం అనుకుంటే అది పొరపాటే అవుతుంది అలా చేయడం వలన నీవు మరింత బలహీనంగా మారే ప్రమాదం ఉంది ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు ముందు నీ జీవితం గురించి ఆలోచించు బతికినంతకాలం బాగుపడతావు అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెప్తుంటారు నమ్మొద్దు అది అవకాశం రూపంలో ఉంటుంది దాన్ని వెంటాడి సొంతం చేసుకో అదే అదృష్టమంటే మన మనసేమీ చెత్తబుట్ట కాదు అందులో అడ్డమైన చెత్తను వెయ్యకూడదు మన మనసులో మనకు సంబంధం లేని మనుషుల విషయాలు ఎంత తక్కువగా ఉంటే మనం అంత మనశ్శాంతిగా ఉంటాం చిన్న మాట అయినా మనసును మారుస్తుంది అని నమ్మినప్పుడే నీకు తప్పు ఏదో ఒప్పు ఏదో తెలుస్తుంది ప్రాణం పోసేదాన్ని మందు అంటాం ప్రాణం తీసేదాన్ని మందు అంటాం పేర్లు ఒకేలా ఉన్నా గుణంలో తేడా ఉన్నట్లు మనుషులంతా ఒకేలా ఉన్నా మనసుల్లో తేడాలుంటాయి పూసే ప్రతి పువ్వు పరిమళం చిమ్మదు కలిసే ప్రతి బంధం ప్రేమను పంచదు పక్షులు ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటు పైకి ఎగిరి ఆనందిస్తాయి మనుషులు ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే వాడిని తొక్కి ఆనందిస్తారు రాజీ పడలేని మనసుకు రోజుకో పరీక్ష పెడుతుంది కాలం సరిపెట్టుకోవడం వచ్చిన సహనానికి సర్దు చెప్పుకోవడం కాస్త కష్టమే ఈ ప్రపంచంలో చాలామంది శత్రువు దగ్గర ఓడిపోయిన వాళ్ళు కన్నా నీడలాంటి ద్రోహి దగ్గర ఓడిపోయిన వాళ్ళే ఎక్కువ నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వెయ్యి క్షణాలను తప్పించుకోవచ్చు మనిషి పతనానికి కోపమే మొదటి కారణం కింద ఉన్నప్పుడు ఆదుకోవడానికి కింద పడినప్పుడు ఆదుకోవడానికి నీకంటూ ఎవరూ లేకపోవడమే నిజమైన ఒంటరితనం మనది కానిది మనం తీసుకుంటే మనకు రావలసిన దాన్ని భగవంతుడు రానివ్వడు మనల్ని ఎదుటి వాళ్ళు అవసరమని వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరాక మనల్ని ఆడుకుంటారు జీవితం అనేది ఒక అవకాశం అయితే దాన్ని వదలకండి ఒక బాధ్యత అయితే నెరవేర్చండి ఒక ఆశయం అయితే సాధించండి ఒక శోకం అయితే తట్టుకోండి ఒక పోరాటం అయితే జయించండి ఒక పయనం అయితే సాగిపోండి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్